వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతోంది. త్వరలో రాష్ట్రానికి ఋతుపవనాలు రానున్నాయి. రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో విత్తనాల కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు రైతన్నలు. అయితే ఈ సీజన్లో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతుల్లో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఒక పంట వేసి నష్టపోతుంటారు. మరికొందరు సరైన అవగాహన ప్రణాళికతో మంచి లాభాలు పొందుతుంటారు. కోతలు ముగిసే సమయానికి ఏ పంటకు ఎంత ధర ఉండే అవకాశం ఉందో ముందుగా అంచనా వేయగలిగితే రైతులు ఆ ప్రకారం పంటలు సాగు చేసుకునే వీలుంటుంది. ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో 15 నుంచి 21 ఏళ్ల నెలవారీ ధరలను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ఫలితాలు మార్కెట్ సర్వేలను పరిశీలించి 2023-24 వర్షాకాలం పంటల ధరలు ఏ విధంగా ఉండవచ్చో అంచనా వేసింది. వరంగల్ ప్రధాన మార్కెట్ను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే నవంబరు ఫిబ్రవరి మధ్య కాలంలో పత్తి ధర క్వింటాలకు 7,550 నుంచి 8,000 వరకు ఉంటుందని తెలిపింది. దీనితో పాటు వరి, మిర్చి, కంది తదితర పంటల ధరలను కూడా అంచనా వేసింది. అయితే పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధరలు, ఎగుమతి లేదా దిగుమతి పరిమితులపై ఆధారపడి అంచనా ధరల్లో మార్పు ఉండొచ్చని పేర్కొంది. కాగా వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం అంచనాల ప్రకారం ఏ ఏ పంటలు వేయాలో నిర్ణయం తీసుకుని రైతులు సాగుకు సన్నద్ధం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. ఈ ఏడాది రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత వరి ఎలాగూ భారీగానే సాగవుతుంది. కాబట్టి పత్తి తర్వాత కంది సాగును కూడా పెంచాలనేది తెలంగాణ సర్కారు ఉద్దేశం. కాగా ఖరీఫ్లో పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధర కంటే ఎక్కువ ధరలే లభిస్తాయని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం అంచనా వేస్తోంది. పత్తికి మద్దతు ధర క్వింటాలకు 6,380గా ఉంది. అయితే 2021-22 వర్షాకాలం సీజన్లో పత్తి ధర మార్కెట్లో ఏకంగా 12,000 వరకు ధర పలికింది. దీంతో రైతులు గత సీజన్లో ఎక్కువ ధర వస్తుందని భావించారు. కానీ 7 నుంచి 8 వేలకు మించలేదు. దీంతో చాలా మంది రైతులు మంచి ధర కోసం ఎదురుచూస్తూ పత్తిని ఇళ్లలోనే దాచుకున్నారు. అందులో చాలా వరకు పాడైపోయింది. ఇక ఈసారి కూడా పత్తి ధర 8,000 వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రకటించడంతో రైతులు పత్తి సాగుకు ఏ మేరకు ముందుకు వస్తారో చూడాలి.